ఉప ఎన్నికలు జరుగుతున్న నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. పార్టీ నేత జనక్ ప్రసాద్ రాష్ట ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ను కలిసి ఫిర్యాదు పత్రం అందించారు. కాంగ్రెస్ టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నాయని ఈసీ దృష్టికి తెచ్చారు. విచారణ జరిపిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బన్వర్లాల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాచవరం అనే గ్రామంలో సాక్షాత్ ఈ రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి మహేందర్రెడ్డి గారు దీపం పథకం విషయంలో గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది ఎన్నికల కోడ్కి విరుద్ధం. ఆ విధంగా చేయడం వల్ల మంత్రి గారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్లు 90 మోటార్ సైకిల్ పసుపచ్చ కలర్ లో ఉంచి ఆ పసుపచ్చ వాహనాలను ఎలక్షన్ లో పంచిపెట్టడానికి చూస్తే దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ వారు సీజ్ చేయడం జరిగింది.